ఏప్రిల్ 11న జరగనున్న ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా ప్రజలందరూ సహకరించాలని బుచ్చిరెడ్డిపాలెం సీఏ సురేష్ బాబు అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం దామర్మడుగు గ్రామంలో ఆయన కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. తొలుత గ్రామస్తులకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై అవగాహన కల్పించి గ్రామంలో అక్రమంగా మద్యం డబ్బులు పంపిణీ చేస్తున్న సమయంలో తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 11వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా తమ ఓటును వినియోగించుకునేలా భద్రత కల్పించడమే లక్ష్యంగా అన్ని గ్రామాల్లో కేంద్ర బలగాలు కవాతు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి ఎన్నికల్లో తమ ఓటును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు. ఎవరైనా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ప్రసాద్ రెడ్డి, ట్రైనీ ఎస్ఐ నాగశిరీష, సిబ్బంది సురేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. మీకు అందరికీ ధైర్యం నింపడం కోసమే ఇది. ఇందులో ఎటువంటి భయాందోళన చెందాల్సిన పని లేదు. అర్థమైంది అందరికీ? ఈ గ్రామం ఏ విధంగా ఇప్పుడు మీటింగ్ పెడుతున్నాము ఇక్కడ, అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి చోట కూడా ప్రతి గ్రామంలో ఎక్కడైతే గొడవలు జరగడానికి అవకాశం ఉందో ఆ ప్రదేశానికి వెళ్ళి లోకల్ పోలీసు వాళ్ళు, అదేవిధంగా ఏదైనటువంటి సిఏఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ వాళ్ళని తీసుకుని వచ్చి మీకు ధైర్యం నింపడానికి ఈ విధమైనటువంటి కార్యక్రమం పెడతా ఉంటాము. మీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ యొక్క ఓటును స్వేచ్ఛగా మీరు వినియోగించుకోవాలి. మీకు ఎవరైనా కానీ మీరు ఓటు వేయడానికి వెళతా ఉంటే మిమ్మల్ని ఆపి ఇబ్బంది పెట్టేటట్లయితే మాకు సమాచారం ఇస్తే మేము వాళ్ళపై చర్యలు తీసుకుంటాం. హక్కులు ఉన్నాయి సార్. ఈ విధంగా అక్రమంగా మందు నిల్వ చేస్తున్నారు, లిక్కర్ డబ్బులు పంపిణీ చేస్తున్నారు అని కనుక మీకు తెలిస్తే మాకు సమాచారం ఇస్తే మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతాం. దయచేసి అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్లన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఒక్కసారి కనుక ఎలక్షన్ కేసులో ఉంటే మీరు బ్రతికుండి ఓటేసేంతవరకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు ఎలక్షన్లు భంగం కలిగిస్తే. అందువల్ల తల్లిదండ్రులందరూ కూడా బిడ్డలకు చెప్పుకోవాలి. ఒకవేళ ఇక్కడికి ఎవరు రాకపోతే మీ ఫ్రెండ్స్ కూడా తెలియపరచుకుని దయచేసి ఎవ్వరు కూడా ఎలక్షన్ నియమావళి ఉంది, దాన్ని అతిక్రమించి ఎవరో ప్రయత్నించకూడదు.